వార్తలకు పునః స్వాగతం. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తనకిష్టమైన వెయిట్ లిఫ్టింగ్లో సింగరేణి ఉద్యోగి సత్తా చాటుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కాలరీస్ కేపీహెచ్బీ విభాగంలో కన్వేయర్ ఆపరేటర్గా పనిచేస్తున్న కోరం అనిల్ కుమార్ కోల్ ఇండియా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో బంగారు పథకం సాధించి అందరి మన్నలను అందుకుంటున్నారు. పురుషుల 67 కేజీల విభాగంలో వరుస పథకాలు సాధిస్తున్న అనిల్ కపూర్ కుమార్కై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. పాఠశాల స్థాయి నుంచే ఆటల్లో చురుకుగా ఉండే కోరం అనిల్ కుమార్ 2018లో సింగరేణిలో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం కొనసాగిస్తూ కూడా తనకిష్టమైన వెయిట్ లిఫ్టింగ్ శిక్షణను కొనసాగించారు. సింగరేణి స్పోర్ట్స్ మీట్ గురించి తెలుసుకున్న అనిల్ కుమార్ ఆ దిశగా తీవ్రంగా కృషి చేశారు. 2019-2020లో చంద్రాపూర్ వేదికగా జరిగిన కోల్ ఇండియా క్రీడల్లో తొలిసారిగా పాల్గొన్న అనిల్ కుమార్ రజత పథకం సాధించారు. దీంతో అతడి ప్రతిమను గుర్తించిన సింగరేణి యాజమాన్యం ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. దీంతో మరింత పట్టుదలగా ప్రయత్నించిన అనిల్ 2021-22లో స్వర్ణ పథకం సాధించడంతో పాటు బెస్ట్ లిఫ్టర్ అవార్డు అందుకున్నారు. 2022-23లో కోల్కతా వేదికగా జరిగిన కోల్ ఇండియా పోటీల్లో పాల్గొన్న అనిల్ వరుసగా 2 ఏడాది పసిటి పథకం ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ ఏడాది నాగ్పూర్లో జరిగిన పోటీల్లోనూ బంగారు పథకం సాధించిన అనిల్ హ్యాట్రిక్ కొట్టారు. దీంతోపాటు బెస్ట్ లిఫ్టర్ అవార్డు కూడా అందుకున్నారు. సింగరేణి కాలరీస్ బొంబాయి కాలనీలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రంలో అనిల్ ప్రతిభకు మెరుగులెద్దుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు కావడంతో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆసక్తి వదులుకోలేక సాధన కొనసాగించినట్లు అనిల్ తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సింగరేణి యాజమాన్య సహకారంతోనే వరుస పథకాలు సాధించానని చెప్పారు. యాజమాన్యం నుంచి మరింత చేయూత లభిస్తే మరిన్ని పథకాలు సింగరేణికి ప్రత్యేక గుర్తింపు తేవడానికి కృషి చేస్తానని అన్నారు. సింగరేణి స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 67 కేజీ కేటగిరీలో సింగరేణిలోనే 3 టైమ్స్ బెస్ట్ లిఫ్టర్గా వచ్చాను. కోల్ ఇండియాలోనే నా 2 టైమ్స్ గోల్డ్ మెడల్, ఒకసారి సిల్వర్ వచ్చింది. నేను జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్ని. ఇక్కడ జాయిన్ అయినాక ఆర్ శ్రీనివాస్ అని ఎల్హెచ్డి ఆపరేటరు మన కొండపురంలోనే చేస్తాడు. అతను ప్రోద్బలంతో అతను నాకు ట్రైన్ చేశారు. అతని ట్రైనింగ్ తోటి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే సింగరేణిలోనే గోల్డ్ మెడల్ కొట్టాను. తర్వాత అతను ఎవ్రీ ఇయర్ నన్ను కోచ్ చేస్తూ, ఇక్కడ స్పోర్ట్స్ సూపర్వైజర్ అయినట్టు జాన్ వెస్లీ గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ నన్ను పైకి ఎక్కడికి వెళ్ళి పంపించడానికి నాకు అన్ని విధాలా సాయం చేస్తుంటారు. డైలీ వర్కౌట్ చేస్తుంటాను ఇక్కడ భద్రాద్రి జిమ్లోనే. నాకు పబ్లిక్ సెక్టార్లో స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేయాలని ఉంది. పబ్లిక్ సెక్టార్లో ఆడి ఇంకా పై స్థాయిలో ఆడాలని ఉంది. ఇంకా మంచిగా చేయాలని ఉంది. అనిల్ సతీమణి శైలజ మాట్లాడుతూ తన భర్త సాధించిన బంగారు పథకాలు తమ కుటుంబానికి సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు. ఫస్ట్ నాకు చెప్పాలంటే అనిల్ ఇంత దూరం వెళ్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తర్వాత తన ఇష్టం, తనకి ఉన్న ఆ ప్యాషన్ని బట్టి నాకు అర్థమైంది. ఇక తనని నేను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు సింగరేణిలో తను అనుకున్న అచీవ్స్ అన్నీ చేశాడు. ఆల్రెడీ కంపెనీ లెవెల్ మీట్లో తను గోల్ రీచ్ అయిపోయాడు. ఇంకా సింగరేణి ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి తను ఇంకా పబ్లిక్ సెక్టార్లో ఆడితే ఇంకా బాగుంటుంది, సింగరేణి ఏమైనా ఇంకా అంత ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. జిమ్ కోచ్ జాన్ వెస్లీ మాట్లాడుతూ ఉద్యోగం కొనసాగిస్తూనే క్రమం తప్పకుండా అనిల్ జిమ్లో కష్టపడేవాడని, అతడి ప్రతిభ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. అనిల్ కుమార్ తాను తన విధులు నిర్వర్తిస్తూ అనుదినము తాను జిమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరి యువతకు కూడా తాను ప్రోత్సాహపరుస్తున్నాడు. కొత్త అథ్లెట్స్ని, వెయిట్ లిఫ్టర్స్ని తయారు చేస్తున్నాడు. సింగరేణి స్థాయిలో ఇలాంటి యువ అథ్లెట్లు మరి రాణించడం శుభపరిణామం తెలియజేస్తూ బ్యూరో రిపోర్ట్.